శ్రీ మహాగణాధిపతే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 13 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి మధ్యాహ్నం 3:50 వరకు ఉంది. తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం ఉంది. శనివారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని గురువుతో కలిసి మకర రాశిలో నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. దీనివల్ల 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులన్నీ శ్రమతో పూర్తి చేస్తారు, కష్టంతో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. సంఘంలో పేరు వచ్చే పనులు చేసి విజయం సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. దానికి కూడా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ ఫేవరబుల్గా ఉంది. ఈరోజు తిథి అమావాస్య. అమావాస్య తిథి మంత్ర జపాలకు అనుకూలం. ఎవరైనా మంత్రాలు జపించుకునే వాళ్ళు సిద్ధి పొందటానికి అమావాస్య ఉంది కాబట్టి ఎక్కువసార్లు మంత్ర జపం చేయాలి. అలాగే అమావాస్య ఉంది కాబట్టి కోర్టులో దావాలు వేయటానికి అనుకూలం. అమావాస్య రోజు కోర్టులో కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కోర్టులో కేసు ఫైల్ చేయడానికి అనుకూలం. ఇల్లంతా శుభ్రం చేసి బూజులు దులిపి ఇంట్లో ధూపం వేస్తే వాస్తు దోషాలన్నీ పోతాయి. ఇంట్లో ధూపం వేసడానికి అమావాస్య తిథి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అమావాస్య కాబట్టి రాత్రికి భోజనం చేయకూడదు. సూర్యుడికి ఇష్టమైన తిథి అమావాస్య కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు ఆవుకి నానబెట్టిన గోధుమలు కానీ బెల్లం కానీ తినిపించి బయటికి వెళితే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు అమావాస్య తిథి కాబట్టి అమావాస్య దుర్గాదేవికి ఇష్టమైన రోజు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఒక మంత్రం చదువుకుని బయటికి వెళ్ళండి. విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ మంత్రం ఏంటంటే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఇది మంత్రం, దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఈ మంత్రాన్ని చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. 12 రాశుల వాళ్ళకి విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అమావాస్య రోజు జపించే ఈ మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి తోటలు ఉద్యానవనాలు పెంచడానికి అనుకూలం. గ్రహదోష నివారణ కోసం దానాలు ఇచ్చుకోవటానికి కూడా పూర్వభాద్ర నక్షత్ర బలం చాలా బాగా పనిచేస్తుంది. మాయ చేసైనా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతాన్ని శనిహోర అంటారు. ఈ శనిహోరకి పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ శనిహోర ఉన్న టైంలో పని చేసే వాళ్ళకి, శ్రమ చేసే వాళ్ళకి మీ చేత్తో టీ ఇప్పించండి. వాళ్ళకి కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే, శ్రమ చేసేవాళ్ళు, శ్రమజీవులకి మీ చేత్తో టీ ఇప్పిస్తే మీకున్న దోషాలు, మీకున్న దరిద్రం మొత్తం పోతుంది. చాలా వరకు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకి మా ఛానల్ వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.